శ్రీమత్ర నమః శ్రీ త్రింబక దుర్గాదేవి నమః రణాచల శివ రణాచల శివ రణాచల శివ. ఇప్పుడు మనం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా కూడా వార ఫలాలను చూద్దాం. మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి ఏది చేసినా కూడా కొంత నిర్ణయాల విషయంలో అప్పన్నవసండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో కూడా కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు వారి ఉన్నత విద్య కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో కానీ ఏదైనా కూడా కొంత ఫ్రెష్నెస్ మైండ్ ఉండే అవకాశం, ఫ్రెష్నెస్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యల నుంచి బయటపడడంతో పాటు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి విషయాల్లో నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా పరిచయమైన వ్యక్తి మీకు కొంత అభినవ సంబంధం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా స్త్రీలకు వారు సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండడం, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో కూడా నేమ్ అండ్ ఫేమ్ అంటే పేరు ప్రతిష్టలు ఉండడం, పేరు ప్రతిష్టలు సక్సెస్ ఉండే అవకాశం కూడా, కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటామని చెప్పు. ప్రయత్నాలు ఏది కూడా ఆపకుండా ప్రయత్నించండి. మంచి ఫలితాలు ఉంటాయి, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రయత్నంలో ఏది చేసినా కూడా కొంత అమ్మవారిని దర్శించేసుకోవడం, అమ్మవారి పారాయణం కానీ అమ్మవారిని చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి సాధ్యమంత వరకు కూడా విష్ణు సహస్రనామం కొంచెం చదువుకోగలిగితే కొంత అప్ అండ్ డౌన్స్ నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు.